Please sir, nenu chustunna. Please sir. Malli em kotte sir? ఈ సారి సక్సెస్ఫుల్ గా ఒక పర్స్ కొట్టేసా. దీంట్లో డబ్బు. ఈ డబ్బులు ఉత్తరం ఉంది. ఉత్తరం రాసేలా డబ్బులు ఎక్కడ పెట్టాడో? ఈ ఉత్తరం చదివిన వాళ్ళు శ్రీ బాబా భోలేనాథు పేరు మీద 1000 ఉత్తరాలు రాసి భక్తులకి పంపించాలి. లేనిచో వాళ్ళకి అపారమైన హాని జరుగుతుంది. ఇంతకు ముందు ఇలాగే దీన్ని పట్టించుకోకుండా పాడేసిన వాళ్ళకి ఒకతనికి రీసెంట్ గా ఎయిడ్స్ వచ్చిపోయాడు. అయ్యో ఇలా అమ్మ గడప మారా వీళ్ళకి పని పాట లేదు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు? లేకపోతే ఏం చెప్పండి, ఫేస్ లేదు, పర్సనాలి లేదు, సిల్లర్ లేదు. అసలు నీకేం కావాలి? ఏం కావాలంటే అందరు కావాల్సిందే, రోటి కప్పడ ఆరు మకాను. ఇదిగా అచ్చుడు అక్కడ నుంచున్నాడే రాసుకుంటాడు. వెళ్ళి లాగ ఒకటి కొట్టు, అన్ని దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి, అవి చూసుకోండి. ఇరవై తన ఇదిగా మినిమం 3 పళ్ళు రాలి, 32 పళ్ళు రాలి, చూసుకోండి. చూసుకోండి రంగా. ఎక్స్క్యూజ్ మీ సార్, హలో ఫేస్ కు చన్నీకిచ్చుకుంటారా? కూడు గుట్ట నీడ ఒక దెబ్బలో దొరుకుతాయంటే ఏమిటో అనుకున్నాను. ఇదే అన్నమాట. ఓకే నో ప్రాబ్లం. రే నన్నే కొడతావురా, నువ్వు లైఫ్ లో ఎలా బయటకు వస్తావో నేను చూస్తాను రా. రే గ్లాస్ తీరా. చూసారేంటి ఇడియట్. అను వాళ్ళ నాన్న ఆఫీస్కి వచ్చాడు. ఎందుకు? అనును పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నువ్వేం చెప్పావు? నేనేం చెప్పాను అనుకుంటున్నావు? అవునని ఉంటావు. కరెక్ట్ గా చెప్పావు. చెప్పు తీసుకుని కొడతాను. అవునంటావు నువ్వు? సారీ. ఎందుకు అంత ఆవేశపడతావు? లేకపోతే ఆనందంతో కౌగులించుకోమంటావా? ఈ మాట నువ్వు చెప్పావు కాబట్టి బతికిపోయావు. అదే ఇంకోటైతే స్పాట్ లో నరికేసి ఉండేవాడిని. ఎందుకు నరుకుతావు? నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకోటి పెళ్లి చేసుకుంటుంటే వెళ్ళి అక్షింతలేసి రానా? అవును వేసి రావాలి. రేయ్ అవును రా, అను నువ్వు పెళ్లి చేసుకో, ఇంకెవరు పెళ్లి చేసుకోకూడదు. అంటే తన జీవితాంతం నీకోసం అలాగే ఉండిపోవాలా? ప్రేమిస్తే ఉండి తీరాలి. రేయ్ ప్రేమిస్తే కలిసి బతకాలి లేదా కలిసి చావాలి, అంతేగాని విడివిడిగా మిగిలిపోవాలి అనటం మూర్ఖత్వం రా. రే నేను కాకపోతే అను ఇంకోటి పెళ్లి చేసుకుంటాడు, ఆ తర్వాత మీ ప్రేమ విషయం తెలిస్తే వాడు పెట్టే టార్చర్కి నువ్వు మర్చిపోయినా అను మాత్రం నిన్ను మర్చిపోదు, గుర్తుంచుకో. ఆవేశపడ్డం కదరా, ఆలోచించు. పెళ్ళి వద్దనడానికి 100 రీజన్ చెప్పిన నువ్వు ఈ పెళ్ళి వద్దనడానికి 1 రీజన్ చెప్పు చాలు. గివ్ మీ 1 వెరీ గుడ్ రీజన్. అనుతో నా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ అను. నీకు బోసుకి పెళ్ళట నిజమేనా? నిన్నే ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నావా చెప్పు. ఇన్నాళ్ళు నన్ను ప్రేమించినంత అబద్ధం. నేను బ్రతకలేనే, నాతో ఆడిందంత డ్రామానా? చెప్పను, చెప్పు ప్లీజ్ చెప్పరా. ఎందుకు ఒప్పుకున్నావను అను చెప్పరా ప్లీజ్ చెప్పను. ఎందుకు ఒప్పుకున్నావు? ఎందుకు ఒప్పుకున్నావను?
ఎక్కడా ఏమైంది వేణు ఎక్కడ ఉన్నాడు వాడేం చేశాడండి మీ వాడేం జాతీయ జెండా ఎగరేయలేదు నలుగురితో గర్వంగా చెప్పుకోవడానికి ఒక ఆడపిల్లని పట్టుకుని పది మంది ముందు పశువులా కొట్టాడు అనుని కొట్టాడా టైంకి దాని ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి కొట్టి వదిలేశాడు లేకపోతే చంపేసి ఉండేవాడు తను ప్రేమించిన అనుకి పెళ్ళవుతున్న బాధతో ఏదో ఆవేశంలో అలా చేసి ఉంటాడు ప్రేమించిన వాడైతే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోకపోతే మందు కొట్టి దేవదాసులా పడి ఉండాలి లేకపోతే విషం దాకి చావాలి అంతేగాని ఆడపిల్లల్ని వీధిని పడి కొడితే వాళ్ళని కన్నవాళ్ళు కళ్ళు మూసుకుని ఊరుకోరు ఆవేశపడకండి వాడి ఇంటికి రాగానే నేను మాట్లాడతాను నువ్వేంటయా మాట్లాడేది మాటల్లో చెప్తే వినే పరిస్థితులు లేడు వాడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు వాడేదో చిన్నతనం కొద్దీ వాడిది చిన్నతనం కాదు నన్ను ఎవరూ ఏమి చేయలేరని మొండితనం చూడు వాడిని నువ్వు కన్నావు గనక వాడు కన్నాలేసినా హత్య చేసినా వాడిని వెనకేసిన వాటికి దిగి తప్పదు కానీ నాకే అవసరం రేపు నా కూతురు పెళ్లి అక్కడికి గనక వాడు వస్తే తిరిగి వాడు సన్నైన ఇంటికి వస్తుంది మై నేట్ శివప్రసాద్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మర్యాదగా మాట్లాడుతుంటే నన్ను చేతగాని ఎదవ కింద కట్టేస్తున్నావే నా కొడుకును చంపేంత దమ్ముందుంటాయా మీకు మీకంత ధైర్యమే కనుకుంటే నా కొడుకు మీద చెయ్యలేదు మీలో ఎవరైనా ఆ గేటు దగ్గర చూస్తాను ఏ ముసరా గేటు ఏ కాళ్ళు కదలటలేదా జనాన్ని వేసుకుని ఎలా వీధిలంట తిరగడం మానేసి మొగుడు కాని మగాడికి కొట్టేంత చనిపించినందుకు వెళ్ళి నీ కూతురు చంపుకో నా కొడుకుని కాదు తప్పు మీ దగ్గర పెట్టుకుని మా లాయర్ గారు అంటారంటే చిల్లర లోట్లు కమ్ముడిపోయే కిరాయి వెదవి నాతో మాట్లాడుతూ ఉంటాను వీడే నా మరిగాడు కొట్టింది డాడీ నన్ను అనుకోండి డాడీ ఆ ఇంటికి వచ్చి మీ ముందు కూడా వచ్చేస్తాడు చంపేస్తాను డాడీ వాడు చంపేస్తాను డాడీ నన్ను అనుకోండి శివప్రసాద్ ఈ క్షణం నుంచి మన ఇద్దరు కుటుంబాల మధ్య ఎటువంటి సంబంధం లేదు నా కొడుకుని కూతురు వైపు కన్నెత్తి కూడా చూడు వెళ్ళు కొడుకుని ఆరు అడుగులు పెంచడం కాదు అంగుళో సంస్కారం నేర్పించు అదండి ఆ నేర్పే సంస్కారం ఏదో నీ కూతురు నేర్ప పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా మైల్ స్టోక్ కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది నమస్కారం వస్తాను బాబు సార్ అవసరం ఉంటే ఫోన్ చేస్తానండి అలాగే థ్యాంక్ యూ మమ్మీ 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 నాతో మాట్లాడవా ఏం మాట్లాడమంటావురా ఆ రోజు అందరి ముందు నువ్వు పెళ్లి చేసుకోకపోవటానికి కారణం మేమేనని చెప్పి నన్ను మీ నాన్నగారిని నలుగురిలో నవ్వులు పాలు చేశావు ఇవాళ ఇవాళ రౌడల్ని ఇంటి మీదకి తీసుకొచ్చావు పది మందిలో తేల్చి చెప్పేశావు మా మధ్య ప్రేమే లేదని ప్రేమంటే పార్కులకు వెళ్ళడం పాటలు పాడడం మాత్రమే కాదురా అయినా కిన్నాళ్ళు మాలో మేము గొడవలు పడ్డామే కానీ ఏనాడు ఇలా వేదన పడలేదు ఎన్ని మాట్లాడినారు ఆయన్ని మమ్మీ నేను చెప్పి వద్దు బాబు చిక్కే మాట్లాడొద్దు పెళ్లి చేసుకుంటావు మానుకుంటావు అంతా నీ ఇష్టం నువ్వు మాకు ఏ సేవలు చేయనక్కర్లేదు నలుగురిలో మమ్మల్ని ఎగతాళి చేయకుండా ఉంటే చాలు రేపు మన వాళ్ళందరినీ కళ్యాణ మండపం దగ్గర రెడీగా ఉండమను ఆ వేణు గడిస్తే వేసేయమను మిగతాది నేను చూసుకుంటాను ఓకే ఏమండి ఎందుకండి గొడవలన్నీ అతను ఏదో ఉద్రేకంలో అనును కొడితే మీరు దాన్ని ఇంకా పెద్ద చేస్తున్నారు నేను గొడవ చేస్తున్నానా అంటే వాడు ఏం చేస్తున్నా చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాలా మళ్ళీ ఈ విషయంలో జోక్యం చేసుకున్నామంటే ప్రాణాలు తీస్తాను ఇప్పుడు నేనేమన్నాను నాకే ఎదురు చెప్తావా అమ్మని ఎందుకు కొడతారు తప్పు చేసింది నేను ఈ గొడవలన్నిటికీ కారణం నేను కావాలంటే నన్ను కొట్టండి ఆయన మమ్మీ అన్నదంటే తప్పే ఉంది మీరు వాళ్ళ ఇంటి మీద గొడవకి ఎందుకు వెళ్ళారు మీ అమ్మని నేను కొడితేనే నీకు ఎంత కోపం వచ్చింది వాడెవడో నా కూతురు కొడితే నాకెంత కోపం రావాలి వాడు పెళ్లి చేసుకోవాలంటే ఊరుకున్నాను కానీ పెళ్లి చెడగొడతానంటే చూస్తూ ఊరుకోను ఐ వోంట్ స్పేర్ హిమ్ మీకు కావాల్సింది బోస్తో నా పెళ్లి జరగడం జరుగుతుంది వేణుయే కాదు ఎవరొచ్చినా ఈ పెళ్లి ఆగదు దయచేసి ఇంకే గొడవ చేయొద్దు ప్లీజ్ Thank you.
వచ్చావంటేనే మీ నాన్నని వీళ్ళందరినీ ఆచారాల్ని అన్ని వదులుకున్నట్టు. నువ్వు నా కోసం ఇన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డప్పుడు నీకోసం నేను పెళ్లి చేసుకోను అని ఒక్క పట్టుదల వదులుకోలేను. వదులుకుంటాను, వదులుకుంటాను. సరే, వీళ్ళందరికీ మన ప్రేమకు సాక్ష్యం కావాలి. అంతేగా, నీ మెళ్ళ మూడు ముళ్ళు వేస్తాను, నీతో 7 అడుగులు నడుస్తాను. కమ్,